విశాఖ జిల్లా నర్సీపట్నంలో మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఇంటి ముట్టడికి వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఎమ్మెల్యే ఉమాశంకర్ నేతృత్వంలో ముట్టడి ప్రయత్నం చేయగా వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాటతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అటు అయ్యన్నకు అండగా ఆయన ఇంటి వద్దకు భారీగా టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. వైసీపీ నేతలు పోలీసులతో కలిసి నాటకాలాడుతున్నారంటూ వారు విమర్శిస్తున్నారు. అయ్యన్న వంటిపై ఈగ వాలిన సహించబోమని హెచ్చరిస్తున్నారు. రేపు పరిషత్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో నర్సీపట్నంలో 144 సెక్షన్ ఉన్న ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వైసీపీ వర్గీయులతో భారీ ర్యాలీగా రావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నర్సీపట్నంలో తాజా పరిస్థితిపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఏంటి అక్కడ సిచ్యువేషన్? మాధవి, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటిని ఈ రోజు వైసీపీ శ్రేణులు, ఏదైతే నర్సీపట్నం ఎమ్మెల్యే ఉన్నాడో పెట్ల ఉమాశంకర్ గణేష్ నేతృత్వంలో భారీ ర్యాలీగా బయలుదేరి ఆ ఇంటిని ముట్టడించేందుకు అయితే ఒక పథకాన్ని అయితే సిద్ధం చేశారు. అయితే దీనికి సంబంధించి మొదట పోలీస్ స్టేషన్ లో అయ్యన్న పాత్రుడు పైన ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే ఉమాశంకర్ ఆ తర్వాత తన శ్రేణులతో అయితే మాత్రం ఈ అయ్యన్న ఇంటిని ముట్టడించేందుకు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అయితే మాత్రం అడ్డుకున్నారు. అవిత్ జంక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకి అలాగే వైసీపీ శ్రేణులకి మధ్య వాగ్వాదం నెలకొందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఆ తర్వాత ఏదైతే మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటిని ముట్టడించడానికి వైసీపీ శ్రేణులు ప్రయత్నించారో అదే నేపథ్యంలో టీడీపీ శ్రేణులు కూడా భారీ ఎత్తున అయ్యన్న పాత్రుడి ఇంటికి చేరుకోవడం జరిగింది. ఎవరైతే అయ్యన్న పాత్రుడి ఇంటికి వస్తారో చూస్తూ ఊరుకునే పరిస్థితి అయితే లేదు. ఆయన ఒంటి పైన ఏగ వాలితే ఊరుకో అనే నినాదంతో అయితే మాత్రం టీడీపీ శ్రేణులు కూడా తాడో పేడో తెలుసుకోవడానికి సిద్ధంగా అయ్యన్న పాత్రుడి ఇంటికి భారీగా చేరుకున్న పరిస్థితి అవుతుంది. దీనికి సంబంధించి అయితే ముఖ్యంగా చూసుకుంటే రేపు కౌంటింగ్ నేపథ్యంలో ఏదైతే మండల ప్రజా పరిషత్ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఉందో ఆ కౌంటింగ్ నేపథ్యంలో 144 సెక్షన్ విధించిన నర్సీపట్నంలో ఎమ్మెల్యే ర్యాలీ చేయడానికి అలాగే ముట్టడికి ఎలా పోలీసులు అనుమతిస్తారనేది అయితే మాత్రం ఇక్కడ టీడీపీ నేతలు అయితే మాత్రం విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే అయినంత మాత్రాన అతన్ని ర్యాలీ చేయడానికి ఆ అనుమతి పోలీసులు ఎలా ఇచ్చారు, ముందు అనుమతి ఇవ్వకూడదు కదా అనే నినాదంతో అయితే మాత్రం టీడీపీ శ్రేణులు అయితే మాత్రం బొగ్గమంటున్న పరిస్థితి ఉంది. పోలీసులు వైసీపీ శ్రేణులు కావాలనే డ్రామాలు ఆడుతున్నారు, నాటకాలు ఆడుతున్నారంటూ నినాదాలు చేసిన టీడీపీ శ్రేణులు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ముట్టడిస్తే ఊరుకునేది లేదనే సంకేతాలను అయితే మాత్రం టీడీపీ శ్రేణులు గట్టిగా ఇచ్చిన పరిస్థితి అయితే నర్సీపట్నంలో నెలకొందని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం వైసీపీ శ్రేణులని ఏదైతే ముట్టడ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారో, కానీ ఎవరైతే వైసీపీ శ్రేణులు కానీ నేతలు కానీ ఇంటికి ముట్టడికి వస్తే మాత్రం ఊరుకునేది లేదనేది అయితే మాత్రం టీడీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే మాత్రం నర్సీపట్నంలో నెలకొందని చెప్పొచ్చు మాధవి. రైట్ ఈశ్వర్.
విశాఖ జిల్లా నర్సీపట్నంలో మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఇంటి ముట్టడికి వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఎమ్మెల్యే ఉమాశంకర్ నేతృత్వంలో ముట్టడి ప్రయత్నం చేయగా వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాటతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అటు అయ్యన్నకు అండగా ఆయన ఇంటి వద్దకు భారీగా టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. వైసీపీ నేతలు పోలీసులతో కలిసి నాటకాలాడుతున్నారంటూ వారు విమర్శిస్తున్నారు. అయ్యన్న ఒంటిపై ఈగవాళ్ళ సహించబోమని హెచ్చరిస్తున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఇంటి ముట్టడికి వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఎమ్మెల్యే ఉమాశంకర్ నేతృత్వంలో ముట్టడి ప్రయత్నం చేయగా వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాటతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అటు అయ్యన్నకు అండగా ఆయన ఇంటి వద్దకు భారీగా టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. వైసీపీ నేతలు పోలీసులతో కలిసి నాటకాలాడుతున్నారంటూ వారు విమర్శిస్తున్నారు. అయ్యన్న వంటిపై ఈగవాళ్ళ సహించబోమని హెచ్చరిస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషం.